వెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, నేటి నుంచి నాగోబా జాతర, కేసీఆర్ బేషరం మనిషి, ఆయనో ఎక్స్పైరీ మెడిసిన్, సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది, గవర్నర్ ప్రసంగానికి రాలే, ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్న. డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచింది మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ రిపోర్ట్. రిటైర్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు. మహిళా ఓటర్లే ఎక్కువ, లోక్సభ ఎన్నికలకు ఫైనల్ ఓటర్ లిస్టులను ఎన్నికల కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. యువతిని గొడ్డలితో చంపిన ఉన్మాది, తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. శివబాలకృష్ణ అవినీతిపై ఐటీ ఈడీ ఫోకస్. బీఎస్సీలో లొల్లి శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. కేసీఆర్ స్థానంలో మీటింగ్కు వచ్చిన హరీష్, అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు, మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రి. అసెంబ్లీ 4 రోజులు, బీఎస్సీలో నిర్ణయం, నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, రేపు బడ్జెట్, 13న ముగియనున్న సమావేశాలు. హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది ప్రజాప్రభుత్వం, గవర్నర్, త్వరలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు, కేటీఆర్ హరీష్ కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు, మంత్రి కిషన్ రెడ్డి. సీఎంను కలిసిన పట్నం ఫ్యామిలీ. ఎన్డీఏకు 335 సీట్లు, మూడోసారి మోడీనే ప్రధాని. మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క, కాంగ్రెస్పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్. కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చాం, ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే, ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై. నేటి నుంచి నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మేడారం తర్వాత 2వ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరకు 100,000 మందికి పైగా తరలి రానున్నారు. మెస్రం వంశీయులు ఇప్పటికే 80 కిలోమీటర్ దూరంలోని హస్తినామడుగుకి కాలినడకన వెళ్లి తీసుకొచ్చిన గోదావరి జిల్లాలను కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేర్చారు. పెద్దలకు కర్మకాండ పూజలు నిర్వహించారు. కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్, సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది, గవర్నర్ ప్రసంగానికి రాలే, ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా, అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్, బీఎస్సీ మీటింగ్ కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చుడేంది, రేపు హిమాన్షు కూడా వస్తానంటాడేమో, అనుమతిస్తారా, అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడదామని వెల్లడి. డిజైన్ నిర్మాణం నిర్వహణనే ముంచింది మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్ట్. డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ గానీ పట్టించుకోలే, కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచేశారు. 100 ఏళ్ల కింద కట్టిన డ్యాములు గట్టిగున్నా మేడిగడ్డ 4 ఏళ్లకే ఆగం. మహిళా ఓటర్లే ఎక్కువ, లోక్సభ ఎన్నికలకు ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ఎన్నికల కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,64,47,132 మంది, మహిళలు 1,65,82,244 మంది ఉన్నారు. యువతిని గొడ్డలితో చంపిన ఉన్మాది, తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో గురువారం ఈ దారుణం జరిగింది. శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. కేసీఆర్ స్థానంలో మీటింగ్ కు వచ్చిన హరీష్, అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు, మీటింగ్ కి నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి. అసెంబ్లీ 4 రోజులు, బీఏసీలో నిర్ణయం, నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, రేపు బడ్జెట్, 13న ముగినున్న సమావేశాలు. హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది ప్రజాప్రభుత్వం, గవర్నర్, త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 200 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 100 ఎకరాల్లో ఏఐసిటి, 12 ఫార్మా విలేజీలు, ప్రతి కుటుంబానికి కనీస ధరకే ఇంటర్నెట్, రైతు భరోసా, రుణమాఫీ, కులగణనకు కట్టుబడి ఉన్నాం, గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, ధరడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఉభయ సభల్లో ప్రసంగం. శివబాలకృష్ణ అవినీతిపై ఐటీఈడీ ఫోకస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతిపై ఐటీఈడీ ఫోకస్ పెట్టి ఏసీబీ నుంచి ఐటీ అధికారులు కేసు వివరాలు తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్ హరీష్ కవితను కేసీఆర్ఎస్ దగ్గరుండి
పంపిస్తారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ కు బీజేపీనే శ్రీరామ రక్ష. నాకు హోంమంత్రి కావాలనుంది, అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే. మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే, పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు, మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని ఫైర్. సీఎం ను కలిసిన పట్టణం ఫ్యామిలీ, కాంగ్రెస్ లో చేరిన జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ కు ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ జరుగుతోంది. పాత బస్తీకి చెందిన బీఆర్ఎస్ లీడర్ జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎన్డీఏకు 335, మూడోసారి మోదీనే ప్రధాని. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి, గతంతో పోలిస్తే ఎన్డీఏకు తగ్గనున్న 18 సీట్లు. ఇండియా కూటమికి 166, ఇతరులకు 42 సీట్లు. తెలంగాణలో కాంగ్రెస్ కు 10, బీజేపీకి 3 స్థానాలు. మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క. కాంగ్రెస్ పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్. బ్లాక్ షర్ట్ వేసుకుని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా. ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య. ఉభయ సభల్లో వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్. శ్వేతపత్రం రిలీజ్ చేసిన బీజేపీకి కౌంటర్ గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్. కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చిన ఫార్ములా, ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే. ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై.